ముల్లోకాల ఆది అంతం చూడగలిగిన దైవం శివుడని చెప్తారు. శివయ్య ముందు ఇతర శక్తులు విఫలమవుతాయి. అలాంటి శివయ్య పుట్టుక ఎలా జరిగిందో తెలుసా? శివయ్య తల్లిదండ్రులు గురువు ఎవరు అనేది తెలుసా? శివపురాణం ప్రకారం శివుడిని స్వయంభువుడు అంటారు. అంటే అతని పుట్టుక స్వయంగా జరిగింది. తల్లి తండ్రి లేరు. శివయ్యకు మరణం కూడా లేదు. విష్ణు పురాణంలోని శివుని పుట్టుక గురించి చెప్పుకుందాం. విష్ణువు నుదుటి నుంచి వెలువడే కిరణాల నుంచి శివుడి పుట్టుక జరిగింది. అతని నావి నుంచి బ్రహ్మ పుట్టాడు. ఒకసారి శివుడు తన కాళ్ళను మర్దనా చేసుకుంటుండగా ఆ మురికి నుంచి విష్ణువు జన్మించాడట. అదే నిజం అయితే విష్ణు శివపురాణం వేరుగా ఉన్నట్టే. శివుడి జననం గురించి మరో కథ కూడా ప్రాచుర్యంలో ఉంది. బ్రహ్మ విష్ణు మధ్య చర్చ జరుగుతున్న సమయంలో మండుతున్న అగ్నిగోళంలో మహాదేవుడు వారి మధ్యకు వచ్చాడట. వారికి అలా ఎందుకు వచ్చిందనే విషయం తెలియలేదు. అప్పుడే ఒక శబ్దం వచ్చింది. ఎవరైతే స్తంభానికి అంతం ఎక్కడుందో కనుక్కుంటారో వాళ్లే గొప్పవారిగా గుర్తింపు తెచ్చుకుంటారని చెప్తాడు. ఈ మాట వినగానే బ్రహ్మ ఒక పక్షి రూపం తీసుకున్నాడు. ఆ స్తంభానికి దారి కనుక్కోవడానికి బయలుదేరతాడు. మరోవైపు విష్ణువు వరాహ రూపం ధరించి స్తంభానికి అంతం ఎక్కడ ఉందో కనుక్కోవడానికి బయలుదేరతాడు. చాలాసేపు వెతికాక వారిద్దరికీ స్తంభం అంతం ఎక్కడుందో కనిపించదు. ఇద్దరూ ఓటమిని అంగీకరించి వెనక్కి వచ్చేస్తారు. ఆ తర్వాత శివుడు తన అసలు రూపంలో వారిద్దరికీ కనిపించాడు. దీంతో బ్రహ్మ విష్ణువులు ఇద్దరూ శివుడే గొప్పవారని నిర్ధారణకు వస్తారు. ఇంతకు మించిన శక్తి ఎవరి దగ్గర లేదు. ఈ స్తంభం కథ శివుని జన్మ గురించి కానీ శివుని అంతం గురించి కానీ తెలియజేయలేదు. అందుకే శివుడిని స్వయంభూ అంటారు. శివుడికి అంతమే లేదని అంటారు. బ్రహ్మదేవుడు శివుడికి తండ్రా. ఈ కథను నిజం అనే నమ్మేవారు చాలామంది ఉన్నారు. శివుడు బ్రహ్మదేవుడి పుత్రుడిగా ఎలా మారాడో విష్ణు పురాణంలో ఉంది. భూమి ఆకాశం పాతాళం నీటిలో మునిగిపోయినప్పుడు విష్ణువు మినహా మరో ప్రాణి ఈ లోకంలో జీవించలేదు. అప్పుడు విష్ణువు ఒక్కడే తన శేషతల్పంపై తేలుతూ ఉన్నాడు. ఆ తర్వాత అతని నాభి నుంచి బ్రహ్మ జన్మించాడు. విష్ణువు బ్రహ్మ విశ్వం గురించి మాట్లాడుకుంటున్న సమయంలో శివుడి ప్రస్తావన వచ్చింది. బ్రహ్మదేవుడు అతడిని గుర్తించడానికి నిరాకరించాడు. దీంతో శివుడు అలిగాడు. విష్ణువు శివుడికి దివ్యదృష్టి ప్రసాదించి బ్రహ్మదేవుడికి శివుడి గురించి గుర్తు చేస్తాడు. ఆ తర్వాత బ్రహ్మ తన తప్పు తెలుసుకుని క్షమాపణలు కోరతాడు. తన తప్పును సరిచేసుకోవడానికి తన కుమారుడి రూపంలో పుట్టాలని ఆశీర్వదిస్తాడు. దీంతో శివుడు బ్రహ్మ కోరిక మేరకు ఆయన కడుపున పుడతారని మాటిస్తాడు. బ్రహ్మదేవుడు ఈ సృష్టి రచన చేస్తున్నప్పుడు ఒక పిల్లవాడు అవసరమయ్యాడు. అప్పుడే అతనికి శివుడి ఆశీర్వాదం గుర్తొస్తుంది. బ్రహ్మదేవుడు ప్రార్థించగానే శివుడు అతని ఒడిలో చిన్నపిల్లాడిలా ప్రత్యక్షం అవుతాడు. బ్రహ్మదేవుడు ఆ చిన్నారి శివుడి ఏడుపు వినగానే ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు. అప్పుడు ఆ చిన్నారి తనకు ఏ పేరు లేదని చెప్తాడు. అప్పుడు బ్రహ్మ అతనికి రుద్ర అని పేరు పెడతాడు. రుద్ర అంటే ఏడ్చేవాడు అని అర్థం. ఆ తర్వాత కూడా శివుడు ఏడుపు మానలేదు. దీంతో బ్రహ్మ వేరే పేరు పెడతాడు. అప్పుడు కూడా శివుడు ఏడుపు ఆపడు. శివుడు ఏడుపు ఆపేందుకు అతనికి 108 పేర్లు పెడతాడు. అలా బ్రహ్మదేవుడు శివుడికి పెట్టిన 108 పేర్లను భూమిపై రాసి పెట్టినట్లు శివపురాణం కూడా చెప్తోంది.